Hey guys, hello, welcome back to my channel, Press Magic. So guys, ee roju mari day 5 loki vachesanu and day 5 diet plan meeto share chesukodaniki vachesanu. So ee day 5 vachesi 1000 calories tho chesanu, elanti nutritional deficiencies raakunda and nen choinchinattu ee day 5 meer chesarante okka rojulone 400 to 500 grams tagutaru ante almost 1 half a kg varaku weight tagge chances untundi. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈ రోజు డైట్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఎక్కువగా వండుకోవాల్సిన అవసరం లేకుండా ఈవెన్ వర్కింగ్ పీపుల్కి కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకొని వెళ్ళే విధంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే రెసిపీస్ చూసేసేయండి, ఆ తర్వాత వాటి వల్ల వచ్చే క్యాలరీస్ ఎంత, బెనిఫిట్స్ ఏంటి షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రతి రెసిపీ తర్వాత. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో టు ది విడియో. మరి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 బ్రౌన్ బ్రెడ్ తీసుకుందాము. 2 స్లైసెస్ బ్రౌన్ బ్రెడ్, దాన్ని లైట్గా టోస్ట్ చేసేసేయండి. ఆ తర్వాత 2 స్పూన్స్ పీనట్ బటర్ దానికి అప్లై చేసేసి తినేసేయండి. ఇది వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్. మరి సెకండ్ ఆప్షన్గా బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ తినలేని వాళ్ళు సింపుల్గా ఇలా ఓట్స్ పోరిచ్ తినేసేయండి 1 యాపిల్తో. సో ఈ రెసిపీ రీసెంట్గా మన ఛానల్లో పెట్టేసాను, చూసేసేయండి. నేను లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో కంపల్సరీ బ్రెడ్ అన్న తినేసేయండి, లేదంటే ఓట్స్ అన్న తినేసేయండి. సో ఈ రెండింటి వల్ల మనకి హై ప్రోటీన్ అందుతుంది అండ్ త్వరగా వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో యాపిల్లో చెప్పాను కదా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, మరి చూసేసారు కదా, పీనట్ బటర్ అంటే బ్రెడ్ విత్ పీనట్ బటర్ వచ్చేసి మనకి 2 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాము. సో కంపల్సరీ టోస్ట్ చేసుకుంటాం కదా, అండ్ టోస్ట్ చేయడం వల్ల నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 70 క్యాలరీస్ ఉన్న బ్రెడ్ మనం టోస్ట్ చేయడం వల్ల 60 క్యాలరీస్కి పడిపోతుంది. సో 2 బ్రెడ్స్ మీరు తీసుకున్నారు బ్రేక్ఫాస్ట్ లాగా, సో 60 + 60 = 120 క్యాలరీస్ మీరు బ్రెడ్తో వచ్చేస్తుంది మీకు. అండ్ 2 స్పూన్స్ పీనట్ బటర్ తీసుకున్నారు కదా, పీనట్ బటర్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రోటీన్ వల్ల మనం వెయిట్ లాస్ తగ్గుతాం కదా. సో 2 స్పూన్స్ పీనట్ బటర్ తీసుకున్నాం మనం. ఈ 2 స్పూన్స్ పీనట్ బటర్లో వచ్చేసి ఆల్మోస్ట్ 180 క్యాలరీస్ ఉంటుంది అండ్ 7 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, 7 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. సో కంపల్సరీ తీసుకోవడం అలవాటు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది మీకు. నిజంగా మయోనీస్ ఎలా అయితే ఉంటుందో యమ్మీగా మీకు పీనట్ బటర్ కూడా అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మనం టోస్ట్ చేసుకోవడం వల్ల క్రంచీగా, అండ్ ఈ క్రీమ్ని మనం మెల్ట్ చేస్తాం కదా పీనట్ బటర్ని, అది ఫుల్ క్రీమీగా సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. సో ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి 280 క్యాలరీస్ వరకే అయిపోతుంది. 280 ఓకే, 180 + 120 ఓకే, 300 క్యాలరీస్ లోపు మనకి పీనట్ బటర్ టోస్ట్ అయిపోతుంది. సో మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 300 క్యాలరీస్ లోపు అయిపోతుంది. మరి మీరు ఒకవేళ తీసుకోలేము బ్రెడ్ అంటే ఎలర్జీ, లేదంటే మా దగ్గర బ్రౌన్ బ్రెడ్ దొరకట్లేదు, పీనట్ బటర్ దొరకట్లేదు, ఏదో ఒక రీజన్తో మీరు ఒకవేళ ఇది స్కిప్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్లో మీరు ఓట్స్ పోరిచ్ తినేసేయండి. రీసెంట్గా నేను మన ఛానల్లో క్లియర్గా చూపించాను ఈ రెసిపీ ఎలా చేయాలో, చూసేసేయండి. అండ్ ఇలా తినడం వల్ల కూడా మీకు 300 క్యాలరీస్ వస్తుంది. సో ఈ 2 ఐదర్ ఓట్స్ పోరిచ్ అయినా తినేసేయండి బ్రేక్ఫాస్ట్గా, లేదంటే పీనట్ బటర్ టోస్ట్ అయినా తినేసేయండి. లంచ్ వచ్చేసి 1 o'clock టైంలో చేయండి. సో చెప్పాను కదా 9 o'clock టైంలో బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి, 1 o'clock టైంలో లంచ్ చేసేసేయండి. సో మరి డే 5 లంచ్ మెనూ వచ్చేసి 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాం మనము, వాటితో పాటు 1 కప్ స్కిమ్ మిల్క్. మరి బాయిల్డ్ ఎగ్స్ వచ్చేసి మన వెయిట్ లాస్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ బాయిల్డ్ ఎగ్స్ని మీరు అలానే తినేసేయండి, అందులో ఎలాంటి టాసింగ్ యాడ్ చేసుకోకండి. అంటే మీకు తినబుద్ధి కావట్లేదని పైన ఉప్పు చల్లుకోవడమో లేదంటే మిరియాల పొడి వేసుకోవడమో లాంటిది చేయకండి. సింపుల్గా జస్ట్ ఉడికించుకొని పొట్టు తీసేసి తినేసేయండి. వాటితో పాటు 1 కప్ స్కిమ్ మిల్క్ తాగండి, మిల్క్ వచ్చేసి వేడిగా ఉండాలి. అండ్ ఎగ్స్ తిన్నాక మాత్రమే పాలు తాగండి. సో ఓకే ఫ్రెండ్స్, మరి లంచ్ వచ్చేసి 2 ఎగ్స్ తీసుకుంటున్నాము. 2 హార్డ్ బాయిల్డ్ ఎగ్స్లో 160 క్యాలరీస్ మాత్రమే ఉంటుంది. హార్డ్ బాయిల్డ్ ఎగ్ అంటే ఏం లేదండి, గుడ్డుని కాసేపు ఎక్కువగా ఉడికించండి. అంటే మీరు జనరల్గా ఒక 10 మినిట్స్ ఉడికిస్తున్నారనుకోండి, అలా కాకుండా ఒక 15 మినిట్స్ మీడియం హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించండి. నీళ్ళు ఎక్కువగా పోయండి, లైట్గా ఉప్పు వేసేసేయండి. ఉడికేటప్పుడు ఎక్కువగా ఉడికించడం వలన ఏమవుతుందంటే గుడ్డు లోపల ఉన్న యోక్ టైట్గా అవుతుంది, అంటే గుడ్డు హార్డ్గా ఉడుకుతుంది అన్నమాట. సో ఎంత హార్డ్గా ఉడికితే అన్ని క్యాలరీస్ తగ్గుతుంది గుడ్డులో. సో మీరు హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ 2 తీసేసుకోండి లంచ్లో. సో ఇది వచ్చేసి మనకి 80 క్యాలరీస్ ఒక గుడ్డు ఇస్తుంది అండ్ ఓవరాల్గా 160 క్యాలరీస్ గుడ్డుతో వచ్చేస్తుంది మనకి. అండ్ చెప్పాను కదా గుడ్డులో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఎప్పుడు కానీ ప్రోటీన్ మన వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది.
దాంతోపాటు 1 కప్ స్కిమ్ మిల్క్ తాగేసేయండి. స్కిమ్ మిల్క్ మాత్రమే తాగండి, ఫ్యాట్ మిల్క్ తాగకండి. సో 1 కప్ స్కిమ్ మిల్క్లో వచ్చేసి మనకి 80 క్యాలరీస్ మాత్రమే ఉంటుంది. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసేయండి, ఎగ్స్ తిన్నాక తాగండి. సో 1 కప్ స్కిమ్ మిల్క్లో మనకి 8.3 గ్రామ్స్ ప్రోటీన్ అందుతుంది. 8.3 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అండ్ ఓన్లీ 0.2 గ్రామ్స్ ఫ్యాట్ వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్యాట్ ఎంత తక్కువగా ఉంటుందో అండ్ ప్రోటీన్ ఎంత ఎక్కువగా ఉంటుందో. సో లంచ్ ఇలా సింపుల్గా కానీ చేసేయండి. అండ్ చూస్తున్నారు కదా లంచ్ వచ్చేసి ఓవరాల్గా మనకి 160 + 80 అంటే ఎంత అండి, 240 క్యాలరీస్ లోపు అయిపోతుంది. పోనీ ఒక 250 వేసేసుకుందాము అప్రాక్స్. సో మార్నింగ్ వచ్చేసి 300 క్యాలరీస్ లోపు చేసేసాము అండ్ లంచ్ వచ్చేసి 250 క్యాలరీస్ లోపు చేస్తున్నాము. మరి ఈవినింగ్ టైంలో ఏం తింటారంటే ఒక దానిమ్మ పండు తినేసేయండి. ఇది వచ్చేసి ఒక 200 క్యాలరీస్ ఉంటుంది, మంచి ఫైబర్ ఇస్తుంది బాడీకి. అండ్ ఎవరైతే అనిమిక్ ఉంటారో అంటే ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి చాలా మంచిది, మంచి గ్లో వస్తుంది ఫేస్ దీనివల్ల. అండ్ చాలా రకాల న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దానిమ్మ పండులో. సో ఇలా కానిచ్చేసేయండి ఈవినింగ్ స్నాక్గా విత్ 1 కప్ జింజర్ టీ తాగేసేయండి. మరి ఈవినింగ్ 4 o'clock టైంలో ఒక పొమోగ్రానేట్ తినేసేయండి దానిమ్మ పండు, లేదంటే ఒక ఆరెంజ్ తినేసేయండి. సో ఆరెంజ్లో అయితే కేవలం 50 క్యాలరీసే ఉంటుంది, అదే దానిమ్మలో అయితే 200 క్యాలరీస్ ఉంటుంది. ఓకే మరి డిన్నర్ వచ్చేసి సింపుల్గా కానిచ్చేసేయండి విత్ 1 స్లైస్ బ్రౌన్ బ్రెడ్. ఒక స్లైస్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి, దానితో పాటు 1 బౌల్ అంటే 50 గ్రామ్స్ పప్పు తీసుకోండి. సో నేను వచ్చేసి సొరకాయ పప్పు తీసుకుంటున్నాను లైట్గా తాలింపు పెట్టేసి. సో బ్రెడ్ని పప్పులో తినేసేయండి, దానితో పాటు ఒక బనానా తినేసేయండి. ఇలా సింపుల్గా అయిపోవాలి డిన్నర్. సో ఓకే ఫ్రెండ్స్, డిన్నర్ వచ్చేసి ఎప్పుడు లైట్గా చేసేసేయండి, వీలైతే 8 o'clock లోపే ఫినిష్ చేసేసేయండి. నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండోలో ఉన్నాను, సో అందుకు నేనైతే 7 లోపే ఫినిష్ చేసేస్తాను. మీరు ఈ నా డైట్ ప్లాన్స్ని అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారంటే ఇంకా రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. సో మరి దాల్ చూసేసారు కదా, ఇలా 1 బౌల్ తీసేసుకోండి అండ్ పప్పులో వీలైనంత వరకు ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. నేనైతే సొరకాయ యాడ్ చేశాను, ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకు నేను సొరకాయ యూజ్ చేస్తున్నాను. మీరు ఆ ప్లేస్లో ఐ మీన్ బీరకాయ కానీ లేదంటే దోసకాయ కానీ ఇలా ఏమైనా యాడ్ చేసుకొని పప్పు చేసుకోండి. లైట్గా ఆయిల్తో టెంపరింగ్ చేయండి, చాలా తక్కువ ఆయిల్తో తాలింపు వేసుకోండి. వేసుకోకపోయినా నష్టం లేదు, ఒకవేళ మీరు వేసుకుంటానంటే ఏం పర్వాలేదు, లైట్గా ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేయండి సాధ్యమైనంత వరకు. లేదంటే కాస్త ఘీ యూస్ చేసుకోండి, దేశీ ఘీ అంటే ఇంట్లో తయారు చేసిన ఘీ యూస్ చేసుకోండి. ఏం పర్లేదండి, నెయ్యి వల్ల పెద్దగా వెయిట్ ఏం పెరగం మనం. సో ఇలా చూపించినట్టు 1 బౌల్ పప్పు తీసుకోండి విత్ 1 స్లైస్ బ్రెడ్ తీసుకోండి అండ్ 1 బనానా. సో 1 బనానా వచ్చేసి 100 క్యాలరీస్ ఇస్తుంది, 1 స్లైస్ బ్రెడ్ వచ్చేసి మనకి 60 క్యాలరీస్ మాత్రమే ఇస్తుంది అండ్ 1 బౌల్ పప్పు వచ్చేసి అప్రాక్స్ ఒక 200 క్యాలరీస్ ఇస్తుంది. సో ఓవరాల్గా 350 క్యాలరీస్ లోపు మన డిన్నర్ ఫినిష్ అయిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ గైస్, మీరు ఈ బ్రెడ్ని విత్ దాల్తో తిన్నారంటే మీకు నైట్ అంతా ఆకలి కాదు, పొట్టని ఫుల్గా ఉంచుతూ వెయిట్ లాస్ చేస్తుంటాయి ఈ రెసిపీస్. మరి చూస్తున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. రోజంతా హైడ్రేటెడ్గా ఉంచండి, కంపల్సరీ వాకింగ్ ఈజ్ మస్ట్. సాధ్యమైనంత వరకు డైలీ 1 అవర్ నడవండి, ఐదర్ మార్నింగ్ 1/2 అవర్ ఈవినింగ్ 1/2 అవర్ అయినా పర్లేదు, స్పీడ్ వాక్ మాత్రం చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఫర్దర్ నెక్స్ట్ డే 6th మీ ముందుకుంటాను. ఆ టిల్ దెన్ టేక్ కేర్, బై ఫర్ నౌ.